ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మరింత బలపడేందుకు గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని మరింత పటిష్టపరిచేందుకు చేస్తున్నటువంటి ప్రణాళికలకు జగన్మోహన్ రెడ్డి గారు మరింత పదును పెడుతున్నారా దానిలో వ్యూహంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలను పునర్విభజించాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే ఉంటున్నాయి రాజకీయ వర్గాలు దాదాపు ఎన్నికల్లో గెలిచేటప్పటికీ గెలవడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్క హామీని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం జరుగుతోంది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అవచ్చు అలాగే పెన్షన్లు పెంచుతానని చెప్పడం అవచ్చు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి వృద్ధులకు పెన్షన్లు తర్వాత అమ్మఒడికి సంబంధించి పేరు మార్పు చేసి నాడు నేడు అంటూ ఇటు వివిధ కార్యక్రమాలకి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాదాపుగా పదమూడు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇరవై ఐదు జిల్లాలుగా నియోజకవర్గాలను అనుసరించి పెద్ద నియోజకవర్గాలు చిన్న నియోజకవర్గాలను ఏ బి కేటగిరీ కింద చేసి దాని నుంచి ఏ విధంగా జిల్లాలను ఇరవై ఐదుగా మార్చాలి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు జిల్లాలను చేయాలి అన్నటువంటి కసరత్ అయితే జరుగుతోంది అన్నటువంటి విషయం చెప్తున్నారు ఇది గత వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అయితే దీనికి ఎప్పుడు ముహూర్తం ప్రస్తుతానికి ఇంకా ఆయన మధ్యలో ఎటువంటి ఆలోచన ఉంది అనేది బయటికి రాలేదు అయితే చూచాయగా తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ నిర్ణయం వెలువడిన తర్వాత ఇలా చేయబోతున్నారు చేద్దామని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న నిర్ణయం ఏదైతే బయటకు వచ్చిందో వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతల నుంచే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి దాదాపు ఇద్దరు ఎమ్మెల్యే ఇద్దరు పెద్ద నాయకులు వారివారి జిల్లాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇలా కుదరదు అవసరమైతే కొన్ని పేరు మార్పులు చేయాల్సి ఉంటుంది కానీ ఈ జిల్లాను మాత్రం చేయొద్దు అని చెప్తున్నారు వారు ఒకరు వైకాపా రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాను విడదీస్తే కనుక విడదీసే జిల్లాకి ఖచ్చితంగా అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాలి ఇది ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు అది నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు ని నిరసిస్తారు అన్నటువంటి విషయం ఆయన నుంచి అలాగే శ్రీకాకుళం రాజకీయ నేతల్లో ఒకరైనటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన కూడా విజయనగరం జిల్లాని ఎట్టు పరిస్థితుల్లో విడదీయడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అండం అలాగే శ్రీకాకుళాన్ని కూడా కుదరదు అని చెప్పండి ఎందుకంటే రెండు భౌగోళికంగా పక్కపక్కనే ఉన్నటువంటి జిల్లాలు అవడంతో ఈ రెండింటికి సంబంధించి ఈ ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు రాజకీయ పరంగా మీరు చూసుకుంటున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రేపు భౌగోళికంగా ఒకసారి విడిపోతే జిల్లాల కింద మీరు విడదీస్తే కనుక ఖచ్చితంగా నియోజకవర్గాల్లో మార్పు అనేది ఉంటుంది అది రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడు కాలను తీసుకొస్తుంది తప్పితే మంచి జరగదు సో ఈ ప్రయత్నాన్ని ప్రస్తుతానికి ఆపుకోవాలి అని చెప్పి అక్కడ నుంచి వస్తున్నటువంటి వాదన ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే నిన్నటికి నిన్న సోమిరెడ్డి చంద్ర చంద్రమోహన్ రెడ్డి గారు అన్న విధంగా రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ రాష్ట్రాల జిల్లాల పునర్విభజన జరుగుతుంది మళ్ళీ అప్పుడు కూడా కొత్తగా చేస్తారా ఇప్పుడు పదమూడుని ఇరవై చేస్తూ ఉంటున్నారు మళ్ళీ దేశవ్యాప్తంగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన కావచ్చు మరే ప్రాతిపదికనైనా కావచ్చు విడదీసేటువంటి ఆస్కారం రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా మళ్ళీ ఉంటుంది అన్నటువంటి విషయం రాజకీయ వర్గాల్లో ముందు నుంచి తెలుస్తున్నదే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న విషయం ఏదైతే ఉందో జిల్లాలని పునర్విభజించాలి అన్నటువంటిది ఇది మంచిది కాదు మళ్ళీ ఇరవై ఆరులో కూడా చేస్తారని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఏటి నుంచి ఎటు వస్తుందా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు